తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య వైద్యం అమలు చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు। ఆదివారం ఆయన హైదరాబాద్ నగరంలోని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పార్లమెంట్‌ను గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు। జైలుకి వెళ్తామన్న భయంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు। బీజేపీకి అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేసి చూపిస్తామన్నారు। పాతబస్తీలో హిందువుల घर वापसी कार्यक्रम మొదలు పెడతామని స్పష్టం చేశారు। ఎంఐఎం గోండాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు। యూనిఫామ్ తో మాత్రమే స్కూళ్లకు రావాలనడంతో తప్పేంటని ప్రశ్నించారు। ముస్లిం మహిళలు ఓటు హక్కు వినియోగించుకుండా ఫత్వా జారీ చేసే పరిస్థితికి ఎంఐఎం వచ్చిందని బండి సంజయ్ విమర్శించారు। కాపాడాలని ఉత్సాహం ఉన్న ఆలోచనటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇలా టీవీ దగ్గర కూర్చున్నారు, సోషల్ మీడియా దగ్గర కూర్చున్నారు। ఎందుకంటే మీ జోష్ చూసిన తర్వాత అరే హైదరాబాద్ పార్లమెంటే బీజేపీ కొడుతుంది, తెలంగాణ ముఖ్యమంత్రి ముచ్చట ఆరాధనున్నారు। మీ మీద విశ్వాసం, మీ మీద నమ్మకం, మీ లోపల ఆవేశం, మీ లోపల జోష్ అది చూసిన తర్వాత ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ పార్లమెంట్ ద్వారా మాత్రమే మనం శంకరవాణి పుడతాం। ఇక్కడ ఈ హైదరాబాద్ పార్లమెంటే గెలుచుకోవాలి, గెలుచుకుందామని చెప్పి ఆలోచనతోనే ఈరోజు సమావేశం పెట్టామన్నా। గెలవడం కష్టమా? తీసేయాలి, మండగా తీసేయాలి। ఏ హైదరాబాద్ ముస్లిమ్స్ మొత్తం మెజార్టీ అన్న, ఎంఏ పార్టీ అన్న, ఓల్డ్ సిటీకి ఎక్కడ పోయినామన్నా। భాగ్యలక్ష్మి దేవాలయం ఇలా భాగ్యనగరానికి ప్రతీగా భాగ్యలక్ష్మి దేవాలయం। కొంతమంది నట్టుకోటగా తూర్పాశాలు వాళ్ళే మేము ఐకాలం అని చెప్పి కారణాలే ఇవి నడుగులేడు ఇంటికి వేడు ఆడిపోయి ఏడు తోడతో మొట్టకాయలు పెట్టుకోవచ్చు। ఈయన రాంచి వేడు ఆడిపోయి ఆ సీఎం వాడిని వీళ్ళు చూసిండ్రు, ఈయన పోయే కొంచెం గట్టిగా తప్పి వెళ్తున్నాడు। ఆడ కూర్చొని విలేకరుల సమావేశం పెడుతుంటే ఆ ముఖ్యమంత్రి తప్పని కాకపోతే కూర్చో 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 అంటున్నాడు। యూపీ పోతున్నాడు, యూపీ పోయి బీజేపీ సంగతి చూస్తున్నాడు। చూసిండా అవునా? చూసిండా? ఈయన ఎవరు విలువలే నిన్న మొత్తం పోస్టర్ వేసుకున్నాడు यूपीला। ఆయన అనుకున్నాడు कि एक गाड़ी में गाय जा रही है, गाय के बच्चे जा रहे थे। उन्होंने रोका, रोकते ही उस गाड़ी के आजू बाजू दाएं बाएं जितने भी जो गौ मांस खाने वाले लोग थे वो कार्यकर्ताओं को जान से मारने की कोशिश की। क्या आत्मरक्षा न करना गुनाह है? वो कार्यकर्ताओं ने आत्मरक्षा की, काउंटर दिया। संख्या बढ़ने के कारण मंदिर में जाके वो कार्यकर्ता चुप गए, नहीं तो कार्यकर्ता मारे जाते थे। लेकिन हमारी तेलंगाना पुलिस मुख्यमंत्री के आदेश के अनुसार, होम मिनिस्टर के आदेश के अनुसार 9 कार्यकर्ताओं को इमीडिएट पकड़ के जेल में डाल दिया गया। 307 हाफ मर्डर केस में उन कार्यकर्ताओं को जेल में डाला गया और 40 कार्यकर्ताओं के नाम और बुक करके रखे उन्होंने, जिसमें भारतीय जनता पार्टी की युवा मोर्चा के कार्यकर्ता अधिकारीगण। आज तेलंगाना में ऐसी सरकार बन चुकी है जो हिंदुओं के लिए सुरक्षित सरकार नहीं है, हिंदुओं के ऊपर जुल्म करने वाली सरकार है। तो मैं तेलंगाना